అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో రాజకీయాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవాలి. కాస్త రాత్రిపూటైనా వాతావరణం చల్లబడుతుందేమో, కానీ ఇక్కడ మాత్రం ఎక్కడా తగ్గేదలే అన్నట్టుగా రాజకీయ వేడి మాత్రం ఆ సగలు కక్కుతూనే ఉంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అడుగు పెడితే కనుక ఆ తీవ్రతను తట్టుకోవడం కష్టమా అనే రేంజ్లో కూడా ఉన్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి అటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. అవును, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అమలాపురం నియోజకవర్గం. ఇక్కడ ఎవరు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ ఇక్కడ బరిలోకి దించింది పిరిపే విశ్వరూపిని, అలాగే టీడీపీ బరిలోకి దించింది ఐతాబత్తుల ఆనందరావుని. ఒకసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా వైసీపీ నుంచి పిరిపే విశ్వరూప్ ఎస్సీ సామాజిక వర్గం నేత, అలాగే బీఎస్సీ బీఈడీ చదివారు ఈయన. 2009 తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలుపొందారు. పిరిపే విశ్వరూపకి సంబంధించిన ప్రొఫైల్ చూస్తే 2009-2014 ఉమ్మడి, అంటే ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 2019 వైసీపీ తరఫున మరోసారి బరిలోకి దిగారు, ఆయన గెలిచారు కూడా. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు పిరిపే విశ్వరూప్. ఇది పిరిపే విశ్వరూపకి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక టీడీపీకి సంబంధించి ఐతాబత్తుల ఆనందరావు ప్రొఫైల్ చూస్తే కనుక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత ఐతాబత్తుల ఆనందరావు, అలాగే ఎంఏ బిఎల్ చదివారు. ఇద్దరు కూడా విద్యావంతులని చెప్పుకోవాలి. దాంతోపాటు 2009 టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన, దానికి సంబంధించి మనం చూసాం. అలాగే 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అట్ ద సేమ్ టైం 2019 తిరిగి విశ్వరూప్ మీద పోటీ చేశారు, ఓడిపోయారు ఐతాబత్తుల ఆనందరావు. ఇది ఇండివిజువల్ ప్రొఫైల్స్. ఇక్కడ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి కనుక డీటెయిల్గా షార్ట్గా చూసే ప్రయత్నం చేస్తే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది. అమలాపురం లోక్సభ స్థానంలో భాగం. అమలాపురం నియోజకవర్గం అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం మండలాలు దీంట్లో ఉన్నాయి. ఇక అలాగే ఇక్కడ ఓటర్ల వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ హిరటీస్ అమలాపురం నియోజకవర్గం ఓటర్ల వివరాలు కనుక ఇక్కడ చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 210,891. ఇందులో పురుషుల సంఖ్య 1,05,166, మహిళలు 1,05,724. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా, అంటే సామాజిక వర్గాల వారిగా ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎవరు ఎంత శాతంలో ఉన్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 62,000 ఓట్లు ఉన్నాయి, అలాగే బీసీలకు సంబంధించి 44,000 ఓట్లు ఉన్నాయి. ఇక ఓసీ ఇతరులు కలిపి 1,02,000 మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ ఫాలో అవుతున్నాయి పార్టీలు, ఇక్కడ సమస్యలు ఏంటి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఓటర్లు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ప్రకాష్, ఇక్కడ కూడా ముఖ్యంగా అమలాపురంకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక మంత్రి పిరిపే విశ్వరూప్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి, ఇద్దరు కూడా విద్యావంతులే. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటి పార్టీలకు సంబంధించి, అలాగే అమలాపురం నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఎవరు ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది? ఎస్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి అమలాపురం, అంటే కోనసీమ ఒక హెడ్ క్వార్టర్ గా ఉండే అమలాపురంలో అయితే రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయని ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ 2019 ఎవరైతే అభ్యర్థులు అలాగే టీడీపీ అలాగే వైసీపీ నుంచి తలబడుతున్నారో వాళ్లే మళ్ళీ సీఎం ఫ్రేమ్ 2024 కూడా తలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన వైసీపీ నుంచి మనం చూసుకుంటే పినిపే విశ్వరూపం మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా మంత్రిగా కూడా చేసినటువంటి అనుభవంతో పాటు ఇప్పుడంతా కూడా మళ్ళీ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకి పోటీగా టీడీపీ నుంచి అయితే ఇప్పుడు ఐతాబత్తుల ఆనందరావు అయితే బరిలో అతను గతంలో మాజీ ఎమ్మెల్యేగా చేశారు, 2019 ఓడిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు బదిలీలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పుడు అంతా కూడా అమలాపురం నుంచి తన్నే టికెట్ ప్రకటించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇరువురు మధ్య కూడా పోరు వారాహోరీగా జరిగే అవకాశం ప్రధానంగా కనపడుతుంది. పక్కన గతంలో అమలాపురంలో పరిణామాలు చూసుకుంటే ఎక్కువ ఎస్సీ సామాజిక నియోజకవర్గం కాబట్టి అందులో ఎస్సీ కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి కోనసీమలో అదొకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో అమలాపురంలో ఇప్పుడు కూడా హెడ్ క్వార్టర్ గా ఉండడంతో రాజకీయాలన్నీ కూడా అమలాపురం చుట్టూనే తిరుగుతుంటాయి. అందులోనే
ముఖ్య నేతలందరూ కూడా అమలాపురంలోనే ఉంటుంటారు. కానీ ఈ అమలాపురంలో పోటీ ఏ విధంగా ఉంటుందన్న ఆసక్తికరంగా మారుతున్న పరిణామంలో మనం ప్రధానంగా చూసుకుంటే 2,10,000 పైగా చేయక ఓటర్లు అయితే అక్కడ ఉన్నారు. ఓటర్లు కూడా ఎక్కువ 60% పైన అక్కడ 60,000 పైగా అయితే ఎస్సీలు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కోనసీమలో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే అక్కడ గతంలో కోనసీమ అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిణామాలు ఉన్నాయి. కానీ ఈ పరిణామాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం అయితే క్లియర్ కట్ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి కనిపిస్తుందా లేదంటే వైసీపీకి కనిపిస్తుందని కూడా చాలా అక్కడ ఇదంతా కూడా ఆరోపణలు అయితే ఎక్కువ కనబడుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడంతా కూడా వారాహోరి పోర్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పిడిపేమి స్వరూపు సీనియర్ నాయకుడు కావడంతో అక్కడ అంతా కూడా రాజకీయంగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఎడ్యుకేటెడ్ పర్సన్ కావడంతో ప్రజలందరూ కూడా నాకే పట్టం కడతారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తాయని మరో పక్కన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన అంతా కూడా ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నారు. మరో పక్కన హైదరాబాద్లో ఆనందరూ ఇటీవల టికెట్ ప్రకటించడంతో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పుడు ప్రకటించిన నేపథ్యంలో అతనైతే ప్రచారంలోకి అయితే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు అంతా కూడా నాకే వస్తుంది. అప్పుడు ఏదైతే గతంలో ప్రజలందరూ కూడా నాకు అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడంతా మళ్ళీ నాకే పట్టం కడతారని చెప్పేసి అన్నారు. వైసీపీకి ఉన్న వ్యతిరేకత నాకంతా కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు జనసేన తోడవడంతో నాకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ హైదరాబాద్ ఆనందరం అయితే అక్కడంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇరువురు మధ్య కూడా పోటీ ఏ విధంగా ఉంటుంది మరి కొద్ది రోజుల్లో ప్రచారాలు జోరందుకుంటున్న నేపథ్యంలో ఈ వారాహోరు పోర్ అయితే అమలాపురం కేంద్రంగా అక్కడ జరిగే అవకాశం క్లియర్ గట్టి కనపడుతుంది. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అమలాపురం నియోజకవర్గంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అనేది మే 13న ఓటర్లు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. రిజల్ట్స్ మాత్రం జూన్ 4న రాబోతున్నాయి. వెయిట్ అండ్ వాచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.